हेलो व्यूअर्स वेलकम टू मनला एक्सटेंस यूट्यूब चैनल मैं मालाकोबोन टापिक फोटो चूडगाने अर्थम एन उचित हामीलू एन उचित हामीलू अनेटुवंटि टापिक मनं डिस्कस व्यूअर्स मरी फोटो चूसिनट्लयिते गनुक राजकीय नायकुलु तम योक्क एन्निकल मेनिफेस्टोलो भागंगा चाला रकालैनटुवंटि उचित हामीलु इस्तुंटारु मरी इला उचित हामीलु इव्वडं एंत मट्टुकु समंजसं अलाने వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి మనము యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్గా చూసినట్టయితే కనుక అసలు ఉచిత పథకాల యొక్క స్వభావం ఏ విధంగా చూస్తే కనుక మనకి డేటా ఏంటంటే ఇది మనకి ఎలక్షన్ కమిషన్ కర్ణాటక నుంచి దీన్ని మనం డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారంటే 2013 అసెంబ్లీ ఎలక్షన్స్ కర్ణాటకలో ఆల్మోస్ట్ ఆల్ 14 కోట్ల డబ్బు ఓకే పట్టుబడింది. అంటే ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అలానే అంటే క్యాష్. దాని తర్వాత ఈ యొక్క అదే 2000 నెక్స్ట్ ఎలక్షన్ అంటే 2018 ఎలక్షన్ కల్లా ఈ యొక్క ఉచితాలకు సంబంధించినటువంటి డబ్బు ఎంత పట్టుబడిందంటే సుమారుగా 94 కోట్లు పట్టుబడింది ఉచితాలకు సంబంధించి. అంటే లైక్ వేరే ఆల్కహాల్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా. మరి ప్రధానంగా రాజకీయ పార్టీలు ఉచిత హామీలు అంటే ఏమిస్తుంటాయి ప్రధానంగా ప్రకటించేది ఏంటంటే ఈ యొక్క రైతులకు ఉచిత కరెంట్ అనేది ఉచిత హామీ అని నేను అనుకోను స్టూడెంట్స్. అది కావాల్సిందే. మరి మీ ఒపీనియన్ ఏందో మీరు చెప్పండి. రైతులకు ఉచిత హామీ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఇవైతే కనుక ఎంతో కొంత పేద స్టూడెంట్స్కి ఒక్కరు చదువుకొని బాగుపడ్డా కూడా బెటరే. కాబట్టి నేనైతే అవి ఓకే ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏదో కూడా మీరు చెప్పండి. ఎందుకంటే మనం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొన్ని రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు ఫ్రీగా ల్యాప్టాప్లు ఇవ్వడం, ల్యాప్టాప్తో పాటు వైఫై కనెక్షన్ ఇస్తామనడం, దాంతోపాటు సో ఈ యొక్క వన్ అంటే లైక్ తమిళనాడులో కొన్ని వెరైటీ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మీకు సో 5 రూపీస్కి ఒక ఇడ్లీ మేము దాంతోపాటు 4 గ్రామ్స్ గోల్డ్ ఇస్తామని చెప్పేసి, దాంతోపాటు ఉమెన్కి అయితే కనుక మ్యారేజ్కి 50,000 ఇస్తామని చెప్పేసి ఇలాంటివి ప్రకటిస్తుంటారు. ఇందులో కొన్ని బెటరే అనిపిస్తుంది. కొంతమంది పెళ్లి చేసుకునే స్తోమత లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ప్రభుత్వము ఈ యొక్క డబ్బులు ఇవ్వడం అనేది మంచి విషయమని నాకు అనిపిస్తుంటుంది. లైక్ ఆరోగ్యశ్రీ లాంటివి ఇవన్నీ కూడా ఓకే. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం మామూలుగా అంటే ఈ యొక్క ఉచిత హామీల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో చూసినాం, దాంతోపాటు డేటా ఏ విధంగా ఉందో కూడా చూడడం జరిగింది. మరి ఇదే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు ఈ యొక్క రాజకీయ పార్టీల ఉచిత హామీలు, ఫ్రీబీస్, ఉచిత హామీ ఉచితాలు అంటే ఏంటి, అలానే ఈ యొక్క ఉచితాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ ఉచితాల ప్రభావాన్ని ఈ యొక్క తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవచ్చు, దాంతోపాటు దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఏం భావిస్తుంది, అలానే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చినట్టయితే కనుక ఆ తీర్పుని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశాలు. మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి యూపీఎస్సీలోనైతే కనుక పేపర్ 2కి సంబంధించింది, అలానే ఈ యొక్క టీఎస్పీసీ అయితే కనుక పేపర్ 3లో, అలానే ఏపీపీఎస్సీ అయితే కనుక పేపర్ 3కి సంబంధించింది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నోట్స్ పీడిఎఫ్ లింక్ అడుగుతున్నారు. నేను చూశాను స్టూడెంట్స్, కాకపోతే నాకు డైలీ క్లాసెస్ ఉండడం వల్ల డైలీ పెట్టడం నాకు కుదరదు. నేను ఒక అంటే థింక్ చేస్తున్నాను అన్నీ కలిపి అంటే ఒక 15 డేస్కి ఒకసారైనా కలిపి ఒకటే పీడిఎఫ్గా మర్జ్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ గూగుల్ డ్రైవ్ నేను లింక్ షేర్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ప్రింట్అవుట్ కావాలంటే కూడా ప్రింట్అవుట్ కూడా నేను ఇస్తాను, మీరు దాన్ని జిరాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మీ ఒపీనియన్ ఏదో కూడా చెప్పండి. డైలీ లింక్ పెట్టడం అంటే కనుక నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా పెడతాను. ఇది మీకు ఓకే అంటే కనుక మీ ఒపీనియన్ చెప్పండి స్టూడెంట్స్. సరే, మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఫ్రీబీస్. అంటే నేను యాజ్ యూజువల్గా ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి ఉచిత హామీలు, మన టాపిక్ పేరు ఏంటంటే ఉచిత హామీలు, రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి ఉచిత హామీలు అనేటటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ టాపిక్ను డిస్కస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఏమన్నదంటే కనుక కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ని ఆదేశించింది. ఏమని ఆదేశించింది, ఈ యొక్క ఉచిత హామీలు వీటిని రాజకీయ పార్టీలు నియంత్రించే విధంగా మీరు ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘంతో సహాయంతో మీరు దీన్ని ఏమైనా నియంత్రించగలుగుతారా అంటున్నారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ 280
ఆర్థిక సంఘం అనేది మనకి ఆర్టికల్ 280 ఉంటుంది స్టూడెంట్స్, ఆర్థిక సంఘం. అదే రాష్ట్రంలోనైతే కనుక ఫినాన్స్ కమిషన్ మనకి ఆర్టికల్ 243I ఉంటుంది స్టూడెంట్స్. ఇది ప్రధానంగా ఎందుకు ఫినాన్స్ కమిషన్ అడిగారు, ఫినాన్స్ కమిషన్ ఎందుకు అడిగారంటే కనుక ఈ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే కనుక ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్కి దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఫండ్స్ అంటే ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎవరు, ఫినాన్స్ కమిషన్. కాబట్టి ఇలా ఉచిత హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రాలకు ఫండ్స్ తక్కువ చేస్తే ఎట్లుంటుంది అని ఫినాన్స్ కమిషన్ అడుగుతున్నారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఫినాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ సమయంలో మళ్ళీ ఇలాంటిది జరిగిందనుకోండి, అప్పుడు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. సరే ఏమవుతుందో చూద్దాం. ఇది జరిగినటువంటి సిట్యువేషన్. ఇక్కడ ప్రధానంగా ఎవరిచ్చే ఉచిత హామీలు నియంత్రించాలనుకుంటున్నారు, ఎవరిచ్చేటటువంటి అంటే కనుక పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి ఉచిత హామీలను నియంత్రించాలనుకుంటున్నారు రాజకీయ పార్టీని. మరి యాజ్ అన్ ఆస్పిరెంట్గా మనకు అర్థం కావాల్సింది ఏంది, మన భారతదేశంలో రాజకీయ పార్టీలను కొద్దో గొప్ప నియంత్రించేది ఏది, ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం నియంత్రిస్తుంది. మరి ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలను ఉచిత హామీలు ఇవ్వకుండా నియంత్రించేటటువంటి అధికారం కానీ లేదా నియంత్రించేటటువంటి పరిధి ఉందా లేదా అని మనం చూసినట్టయితే కనుక అసలు పొలిటికల్ పార్టీస్ ఉచిత హామీలు వేటిలో అంటే ఎందులో భాగంగా ఇస్తున్నాయి, అవి వాటి యొక్క మేనిఫెస్టోను ప్రకటించినప్పుడు, ఆ మేనిఫెస్టోలో భాగంగా ఉచిత హామీలు ఇస్తున్నాయి అంటే మరి మేనిఫెస్టోలు ప్రధానంగా రాజకీయ పార్టీలు దేని ఉద్దేశంలో పెట్టుకొని మేనిఫెస్టోను ప్రకటిస్తుంటారు, దేని ఉద్దేశంలో పెట్టుకున్నట్టే కనుక ఆ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఎలాంటి సోషల్ జస్టిస్, దాంతోపాటు ఎకనామిక్ జస్టిస్, దాంతోపాటు పొలిటికల్ జస్టిస్, రాజకీయ పరమైనటువంటి న్యాయం చేస్తాం, దీన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోని తయారు చేస్తారు. మరి ఈ మేనిఫెస్టోను నియంత్రించేటటువంటి అధికారం ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఉందా లేదా, ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ. యాక్చువల్లీ ఈ ఇష్యూ పైన 2013లో ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది స్టూడెంట్స్. దాన్ని మనం చూద్దాం ఏంటంటే బాలాజీ సుబ్రహ్మణ్యం కేసు అనేది ఒకటి ఫైల్ అయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు రాజకీయ పార్టీలను ఏమైనా నియంత్రించగలుగుతారా అని అన్నప్పుడు, సో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే మాకు కూడా నియంత్రించుదామనే ఉంది, కాకపోతే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎలా నియంత్రించాలి, ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఫ్రీబీసీ ఇచ్చిందనుకోండి, ఆ రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి అనుకుందాం కాసేపు. ఒక పార్టీ యొక్క రద్దు చేయడం, ఒక పార్టీ యొక్క స్టేటస్ గుర్తింపు రద్దు చేయడం అనేది దేని ప్రకారం రద్దు చేయాలి, ఆ పార్టీ అనేది ఆ ఎన్నికల్లో సాధించిన సీట్లను బట్టి కానీ దాని ప్రకారం రద్దు చేయాలి కానీ ఎలక్షన్స్ ముందే రద్దు చేసే అధికారం ఉంటుందా, ఉండదు. అంటే పార్టీల యొక్క గుర్తింపు రద్దు చేయడం అనే క్వశ్చన్ లేదు, దాన్ని పక్కన పెట్టిద్దాం. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఏమన్నదంటే 2015లో ఎలక్షన్ కమిషన్ ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఏ గైడ్లైన్స్ ఇష్యూ చేసిందంటే ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కదా, ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇందులో భాగంగా ఒక చేంజ్ చేశారు. ఏం చేంజ్ చేశారంటే 2015లో ప్రతి రాజకీయ పార్టీ తమ పోటీలో ఉన్నప్పుడు అంటే పోటీ చేసే ముందు వాటి యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాని యొక్క సాఫ్ట్ కాపీని కానీ దాని యొక్క హార్డ్ కాపీని కానీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. ఈ చేంజ్ తీసుకొచ్చారు, కొద్దో గొప్ప చేంజ్ మంచిదే అనుకుందాం. ఓకే, ఇది మరి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క ఉచిత హామీలను ఎందుకు నియంత్రించాలంటే కనుక ఈ యొక్క ఉచిత హామీలు ప్రకటించడం వల్ల ఏమవుతుందంటే కనుక రాజకీయ పార్టీలో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండవన్నమాట. అంటే లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు దీన్ని మనం, అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండవు. ఎందుకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ ఉచిత హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఫ్రీగా పంచే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైతే కనుక సమాన అవకాశాలు ఉండవో అప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి అంటే డెమోక్రసీకి ఇది ఒక రకమైనటువంటి సో డిసడ్వాంటేజ్ అవుతుంది, అవునా కాదా, అంటే రూల్ ఆఫ్ లా లేనట్టే. మరి దీన్ని తీసివేయడానికే ఈ యొక్క మనం ఉచితాలను నియంత్రిస్తున్నాం అన్నమాట. ఈ యొక్క ఉచితాలను నియంత్రించే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమైనా చర్యలు తీసుకోండి అని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అసలు ఈ యొక్క ఉచితాలు ఇందులో ఉన్నటువంటి ప్రయోజనం ఏంది, అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి. జనరల్గా ఈ యొక్క ఉచిత హామీలలో అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే కనుక నార్మల్గా ఇది మనకి నీడీ పీపుల్ ఎవరైతే కనుక అవసరాలు ఉంటాయో వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు పూర్ పీపుల్ కూడా ఈ యొక్క ఉచితాలు అనేది ఉపయోగపడుతుంది స్టూడెంట్స్, పూర్ పీపుల్కి కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు వెల్ఫేర్ మెకానిజం అంటే ప్రతి ఒక్కటి కూడా వ్యాపార ధోరణిలో ఆలోచించకుండా కొద్దిగా గొప్ప ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే ఆలోచన సరళిని పెంచుతుంది అడ్వాంటేజ్ ఫ్రీబీస్ వల్ల.
ఫ్రీబీస్లో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటంటే కనుక నార్మల్గా ఇది మనకి ఫినాన్షియల్ బర్డెన్ ఉంటుంది, రాష్ట్రం మీద ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, నేను మీకు ఇందాక చెప్పినట్టు అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అనేవి ఉండవు స్టూడెంట్స్. ఓకే, ఫ్రీబీస్ వల్ల, దాంతోపాటు ఈ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్స్ ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలు అప్పుల్లో ఉండడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, దాంతోపాటు ట్యాక్స్ పేయర్స్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ట్యాక్స్ కడితే వేరే వాళ్ళు ఎందుకో, ప్రభుత్వాలు వాళ్ళకి ఎవరికి ఉచితాలు ఇవ్వడం ఏంది, అండ్ ట్యాక్స్ పేయర్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇవి ఛాలెంజెస్. మరి ఏం చేస్తే బాగుంటుంది మనము దీన్ని, ఈ యొక్క ఫ్రీబీస్ని కంట్రోల్ చేయాలంటే, ఫ్రీబీస్ని రెగ్యులేట్ చేయాలంటే, మనం ఏం చేయాలంటే కనుక, సో ప్రజలకి అవగాహన కల్పించాలి స్టూడెంట్స్. అంటే పీపుల్ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి, ప్రజలకి అవగాహన అనేది కల్పించాలి, ఇది ఫస్ట్ థింగ్. దాంతోపాటు రాజకీయ పార్టీలను ఇంకే విధంగా కంట్రోల్ చేయొచ్చా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ యొక్క రిఫార్మ్స్ ఏవైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ లాంటివి సవరించడం, ఓకే, ఇలాంటివన్నీ కూడా సవరించడం ద్వారా మనం వీటిని నియంత్రించవచ్చు. మరి ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఒకసారి మనం నోట్స్ చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి వీటిని నియంత్రించండి అని చెప్పారు. ఫ్రీబీస్ అంటే ఏంది, ఉచిత హామీలు. ఈ యొక్క ఉచిత హామీలు ఏ విధాలుగా ఉంటాయో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఏ రూపాలలో ఇస్తుంటారు, ఫ్రీ పవర్ కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అసలు ఇది టాపిక్ అంత ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నాయి స్టూడెంట్స్, వెరీ ఇంట్రెస్టింగ్. గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క ప్రచారంలో ఏమన్నారంటే, భాగంగా ఐ థింక్ మేము అధికారంలోకి వస్తే 300 వాట్స్ అనుకుంటా, అంటే 300 పవర్ ఉంటుంది కదా, 300 వాట్స్, అంతవరకు మేము ఫ్రీ ఇస్తాం ఎవరికైనా. అలానే 31st December 2021, అంటే లాస్ట్ ఇయర్ వరకు ఎవరైతే పెండింగ్ బిల్ ఏదైనా ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్, మేము అన్ని మాఫీ చేస్తామన్నారు. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ బీస్ అనే టాపిక్ వచ్చింది. మరి ఫ్రీ బీస్ ఇవ్వడం అనేది ఏ విధంగా రాజ్యాంగం ప్రకారం వైలేట్ అవుతుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండవు అన్ని రాజకీయ పార్టీలకి. అలానే స్టేట్ అంటే కేంద్ర అంటే ప్రభుత్వం తన యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే కార్యనిర్వాహక అధికారాలను దుర్వినియోగం చేస్తుంది అని మనం చెప్పొచ్చు. అలానే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మనకి 266 కంటింజెన్సీ ఫండ్, 267 చదువుకున్నాం కదా పాలిటీలో, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మన డబ్బులు తీస్తే ప్రజలందరి మీద ఖర్చు పెట్టాలి, అంతే తప్పించి కొందరి మీదనే ఉచిత హామీల కోసం ఖర్చు పెడతామంటే అది రాజ్యాంగాన్ని వైలేట్ చేసినట్టు ఉంటుంది. అలానే ఈ యొక్క కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి డిస్క్రిషనరీ గ్రాంట్స్, అంటే గ్రాంట్స్ నిధులు ఇస్తుంది కదా, వాటిని కూడా వైలేట్ చేసినట్టే. ఎందుకంటే కేంద్రంలో ఒకే పార్టీ ఉండి రాష్ట్రంలో ఒకే పార్టీ ఉందనుకోండి, రాష్ట్రం ఉచిత హామీలు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ తెచ్చుకుంటుంది, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు 282 అనేది వైలేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో వైలేట్ అయ్యేటటువంటి విషయాలు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ యొక్క ఉచిత హామీలు అన్నటువంటి కల్చర్, దీన్ని మనం రెవడీ కల్చర్ అంటారు. ఓకే, రెవడీ కల్చర్, ఇది మనకి హిందీ భాషను గుజరాత్ భాషను వాటి మేబీ రెవడీ కల్చర్ని ప్రధానమంత్రి కోట్ చేయడం జరిగింది. సో రాజకీయ పార్టీలను నియంత్రించేటటువంటి ఒక అధికారం ఉంది, అదేంటంటే ఎలక్షన్ సింబల్స్ అలాట్మెంట్ ఆర్డర్ 1968. దీని ద్వారా సో ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ని, ఎలక్షన్ కమిషన్ కొన్ని పవర్స్ ఉంటాయి, రాజకీయ పార్టీ ఎలాంటి కొన్ని రకాలైనటువంటి అక్రమ మార్గాలను ఫాలో అవ్వకుండా చేసేటటువంటి అధికారం. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే, ఇక్కడ మనం చూడవచ్చు ఎలక్షన్ కమిషన్కి ఏంటంటే, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 మనకి సెక్షన్ 123 అని ఉంటుంది స్టూడెంట్స్. ఆ సెక్షన్ 123 ఏం చెప్తుందంటే కనుక, ఈ యొక్క ఎన్నికలలో రాజకీయ పార్టీ ఎలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే ఈ యొక్క అవినీతి పద్ధతులు ఆచరించొద్దు అని చెప్తుంటుంది. బట్ ఆఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు ఫాలో అవ్వట్లేదు అనుకుంటే అది వేరే విషయం. ఎందుకు ఫేవర్ ఎందుకు ఉండాలో మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటి వల్ల డిసడ్వాంటేజెస్ ఎందుకు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలో కూడా వాటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మేము కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే మేము రాజకీయ పార్టీల యొక్క గుర్తింపును రద్దు చేయలేము. ఎందుకంటే రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు రద్దు చేయడమా రద్దు చేయకపోవడం అనేది వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి. అలానే బాలాజీ సుబ్రహ్మణ్యం ఈ కేసు గురించి కూడా మేము చెప్పడం జరిగింది. ఈ కేసు తర్వాత ఏం జరిగింది, ప్రతి రాజకీయ పార్టీ తమ యొక్క ఈ యొక్క మేనిఫెస్టోని ఎన్నికల సంఘానికి సమర్పించవలసి ఉంటుంది. అలానే వే ఫార్వర్డ్ అంటే ముందు మాట మనం ఏం చెప్పుకోవచ్చు అంటే,
ఈ యొక్క బెటర్ పాలసీ రీసెర్చ్ అంటే ఏ పాలసీ పెడితే బాగుంటుంది అనేది రాజకీయ పార్టీలు మంచిగా డిసైడ్ చేసి అప్పుడే మేనిఫెస్టోలో పెట్టాలి. ఏది పడితే ఉచితాలు పెట్టకూడదు. అలానే ఈ యొక్క ఉచితాలు యూజ్ చేసుకునేటప్పుడు కూడా ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే ఇంతకుముందు ఫినాన్స్ కమిషన్కి చీఫ్గా పనిచేసినటువంటి ఎన్కే సింగ్ ఏమని చెప్తున్నారంటే కనుక ఈ యొక్క ఉచిత హామీలు అనేది ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క డిజాస్టర్ ఫినాన్షియల్ డిజాస్టర్కి ఒక డోర్ స్టెప్ లాంటిది, ఒక ద్వారం లాంటిది అని చెప్తున్నారన్నమాట. అంటే ప్రజలు కూడా ఆలోచించి ఈ యొక్క ఉచిత హామీలపైనే కాకుండా నిజంగానే వీళ్ళు అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకేమైనా మంచి చేసే అవకాశం ఉందా లేదా అన్నది ఆలోచించి అప్పుడు మాత్రమే ఓటు వినియోగించుకోవాలి. ఓకే, మీరు కూడా అలానే వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. రేపు మీరు ఆఫీసర్ అయిన తర్వాత కూడా అది మీ ముందున్నటువంటి రెస్పాన్సిబిలిటీ. మరి ఎంసీక్యూ, మనం ఎంసీక్యూ టాపిక్ చూసినట్టయితే కనుక అంటే మనం మంటిపుచ్చా చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ రికమెండెడ్ ఇన్ ద 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్. 15th ఫినాన్స్ కమిషన్లో ఏది రికమెండ్ చేయింది అంటున్నారు. ఎందుకంటే ఫినాన్స్ కమిషన్ ఎందుకు మాట్లాడుతున్నాం మనం, ఎందుకంటే గవర్నమెంట్ ఎవరిని కన్సల్ట్ అవ్వమంటున్నారు, ఫినాన్స్ కమిషన్ని కన్సల్ట్ అవ్వమని సుప్రీంకోర్టు అంటుంది. కాబట్టి ఫినాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. అలానే మెయిన్స్ క్వశ్చన్, డూ యూ థింక్ పాపులిజం, పర్సనాలిటీ కల్ట్ అండ్ ఫ్రీబీ కల్చర్ ఇన్ పాలిటిక్స్ విచ్ ఈస్ ఆఫ్ ఎన్ విట్నెస్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ఇన్ స్టేట్ సచ్ యాజ్ తమిళనాడు ఈజ్ గుడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే ఆర్థిక వృద్ధి అభివృద్ధికి ఇలాంటి యొక్క ఉచిత హామీ లాంటివి నిజంగానే బెనిఫిట్ చేస్తాయి అని మీరు అనుకుంటున్నారా, దానితోపాటు దీని గురించి సో విశ్లేషించండి అని మెయిన్స్ క్వశ్చన్ అడుగుతున్నాం స్టూడెంట్స్. ఓకే, మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏందో ఒకసారి మనం చూద్దాం. ఈ వీడియోలో ప్రధానంగా మనం ఉచిత హామీలను డిస్కస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చింది, ఫినాన్స్ కమిషన్ ఒకసారి సజెషన్ తీసుకోండి, దాని ద్వారా రాష్ట్రాలను కంట్రోల్ చేయండి. అలానే ఓకే, ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీస్ యొక్క మేనిఫెస్టోని పరిశీలించొచ్చా లేదా అని మనం డిస్కస్ చేసాం. మేనిఫెస్టో అనేది సోషల్, ఎకనామిక్, పొలిటికల్ పాలసీ గురించి చెప్తుంది. అలానే 2013లో సుప్రీంకోర్టు చెప్పడం వల్ల 2015లో వచ్చినటువంటి మార్పు ఎందుకు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనివల్ల ఫ్రీబీస్ వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్, ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్, దాంతోపాటు ఫ్రీబీస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి ఈ యొక్క ఎన్నికల్లో ఉచిత హామీలు అన్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.